सभाध्यक्ष मित्रुडु शासन मंडली सभ्यु श्री जंगा कृष्णमूर्ति गारु प्रभुत्व सलाहदारुलु वारु प्रभुत्वान्नि मुंदुकु नडिपिंचडंलोनु अदे विधंगा पार्टीनि कूडा అన్ని విధాల ముందుకు నడిపించే దాంట్లో విశేష కృషి చేస్తా ఉన్న శ్రీ సజ్జల రామకృష్ణ ఆయడి గారు మన హోంశాఖ మంత్రిని సుచరిత గారు ఆదిమూలం సురేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ శంకర్ నారాయణ గారు పెద్దలు उमारेड्डी वेंकटेश्वर गारु वेदिक मीद आसीन लेने इतर मित्रुलु मुख्यंगा ई रोजु प्रमाण स्वीकारं चेसिन शासन मंडली सभ्युलु वेदिक मुंदुन्न मी अंदरिकी मीडिया वारिकी अंदरिकी नमस्करिंचुकुंटुन्नानु चाला संतोषं इलांटि सभ जरुपुतामनि मनं अनुकोलेदु एं चेतंटे గత సంవత్సరమన్నీ కూడా కొన్ని పరిమాణాలు చూస్తే ఈ శాసన మండలి ఉండదు దీన్ని రద్దు చేస్తా ఉన్నాం అసెంబ్లీలో కూడా దీని మీద ఒక రెజల్యూషన్ చేసి మనం కేంద్రానికి పంపించాం మరి ఇది రద్దు అయిపోతుంది అనే ఆలోచన ఉన్నప్పుడు భగవంతుడు మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముందు ఆలోచనతో కృషి చేశారో ఆ కృషి వల్లే ఈ రోజు మనం శాసన మండలిలో మెజారిటీ సాధించాం సాధించేదే కాకుండా ఇది ఒక ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక ఆలోచన కలిగించే విధంగా ఇక్కడ శాసన మండలి సభ్యుల ఎంపికంతా కూడా ఈ కూర్పు చూస్తే బీసీలకు గాని మైనారిటీలకు గాని ఎస్సీ ఎస్టీలకు గాని ఇంకా వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు గాని శాసనసభలో పోటీ చేయలేని పరిస్థితుల్లో అక్కడ అందరికీ కూడా అవకాశం రాదు ఏదైనా ఒక శాసనసభ నియోజకవర్గం అంటే ఒకరికే అవకాశం వస్తుంది ఆ విధంగా అవకాశాలు కోల్పోయిన వారికి కానీ అర్హులైన వారికి అందరికీ కూడా అన్ని రకాల కూడా ఆలోచించి ఈరోజు ఏదైతే ఈ ఎంపిక చేసి వీళ్ళను శాసన మండలి సభ్యులు చేశారో ఇది చూస్తే ఒకసారి రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన మాటలన్నీ కూడా కాపాడుకుంటూ ఉన్నారా లేదా మరి ఆ విధంగా వారు చేసే పనులు మంచివా కాదా అని మనం ఆలోచన చేస్తే మన చంద్రబాబుతో పోల్చుకోనక్కర్లేదు ఆయన ఆర్భాటంగా 500 హామీలు 100 పేజీల మేనిఫెస్టో పెద్ద ఎత్తున దాని ప్రచారం ఇంటింటికి కూడా ఆయన సంతకంతో ఒక పాంప్లెట్ పంపించి 2014లో అందర్నీ మోసపూరితంగా ఆ ఎన్నికల్లో వారు మెజారిటీ సాధించడం జరిగింది అయినా కూడా మన నాయకుడు మొక్కవని ధైర్యంతో తిరిగి మళ్ళా 5 సంవత్సరాలు కూడా కష్టపడి పాదయాత్ర కానీ లేకపోతే నిరాహార దీక్షలు కానీ లేకపోతే అనేక రకాల పోరాటాలన్నీ కూడా చేసి మనం అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే ఎన్నికల హామీలన్నీ కూడా మనం కేవలం 2 పేజీల మేనిఫెస్టోలో చెప్పామో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు 100కి 100% ఈ 30 నెలల్లో అన్ని కూడా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఏం చెప్పాడో అదే చేస్తున్నారు మరి ఈ రోజు మీరు అరుస్తా ఉన్నారు ఓటీఎస్ అంటే అర్థం కూడా తెలియదు చాలా మంది ప్రజలకి రాష్ట్రంలో ఒక గృహ నిర్మాణానికి ఏదైతే ప్రభుత్వం లోన్ ఇచ్చి పట్టా ఇచ్చి ఇల్లు కట్టిస్తారో ఆ ఇంటి మీద మీకు అర్హత లేదు యా బెనిఫిషియరీ ఎవరైతే ఉంటారో వారికి ఇంట్లో ఉండొచ్చు కానీ దాని మీద ఓనర్షిప్ అనేది లేదు దానికే మీరు 10,000 కట్టండి మీ లోన్ అంతా కూడా తోసేస్తాం పాత వడ్డీలతో సహా బకాయిలన్నీ కూడా తోసేస్తాం మీ పట్టా మీ చేతికి ఇస్తాం ఈరోజు పట్టా కూడా ఆ కాగితం కూడా వారి దగ్గర లేదు మరి ఆ విధంగా చెప్పి మనం ఇస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పిఎంజేఎస్వై ఐఏవై ఇండ్లు ఏదైతే ఉన్నాయో ఐఏవై ఇండ్లన్నిటికీ కూడా ఉచితంగా మనం రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తా ఉన్నా 1 రూపాయి ఖర్చు లేకుండా మరి పట్టణాలలో కూడా కేవలం 15,000 తీసుకొని ఇస్తా ఉన్నా మరి ఇలాంటి ప్రోగ్రామ్
తప్పని సరిగా ప్రతి మందికి ప్రతి ఒక్కరికి కూడా మెయిల్ చేకూరుస్తుంది ఆ ఇంటి మీద మీకు ఓనర్‌షిప్ వస్తుంది తప్పకుండా రేపు మీరు దాన్ని అమ్ముకోవాలన్నా లేదా ఇంకా ఎవరికైనా బదలాయించాలన్నా దాని మీద మీకు అర్హత వస్తుంది కేవలం వడ్డీలుద్దు ఇచ్చిన అప్పు వద్దు 10000 రూపాయలు కట్టండి అంటే దానికి పెద్ద రాద్దాంతం చేస్తా కొడుకు ఒక పక్కన తండ్రి ఒక పక్కన మేము అధికారం లేకొస్తామే మీకు అందరికీ ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మరి మీరు ఏం చేశారు 2014 లో ఎన్నో చెప్తారు మీరు ఏదైనా అమలు చేశారా యువకులందర్ని ఊరించారు బాబుస్తే జాబ్ వస్తుందని ఎన్ని ఇచ్చారు మీరు ఉద్యోగాలు పైచిలకు వచ్చిన 3 నెలల్లోనే కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ కూడా తొలగించిన ఘనత చంద్రబాబు నాయుడికి మరి ఈ రోజు మనం వచ్చిన 3 నెలల్లోనే 420,000 ఉద్యోగాలు యువకులందరికీ కూడా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా వార్డు వ్యవస్థ ద్వారా వార్డు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం ఇవ్వడం జరిగింది అనేక రకాలుగా ఈ రోజు యువకులందరికీ కూడా మనం ఉపాధి కల్పించే విషయంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కృషి చేస్తా ఉన్నారు ఒకసారి మీరు మీ గ్రామాలలో లబ్ధి పొందిన యువకులందరినీ కూడా చూస్తే మీకు అర్థమైతుందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను అదే విధంగా మహిళలను మోసం చేశావు ఈరోజు మీరు డబ్బులు కట్టద్దండి ఓటు వేసుకు మేము మళ్ళా మేము వస్తే ఉచితంగా మీకు ఇచ్చేస్తాం ఇండ్లు అని చెప్పేది ఎంత అబద్ధమో అంతకుముందు ఆయన మహిళా సంఘాల రుణాలన్నీ కూడా మేము మాఫీ చేస్తాము మీరు ఎవరు కూడా కట్టద్దండి వడ్డీ కూడా చెల్లించద్దండి అని చెప్పి వారికి 2016 లోనే అధికారం లేకపోతే 2016 లోనే వడ్డీ కూడా నిలిపేశాడు మరి మహిళల రుణాల గురించి ఆయన ఆలోచించనే లేదు కేవలం 3000 రూపాయలు 3 సార్లు ఇచ్చి ఇది పసుపు కుంకుమకి ఇస్తా అని చెప్పి దాన్ని కూడా మళ్ళీ వాళ్ళ అకౌంట్లకి జమ చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేశాడు ఆ విధంగా కాదు ఈ రోజు ఏదైనా మనసు కష్టంగా ఉన్నా కూడా మనకు వారు చెప్పేది మనం ఆలోచన చేస్తే మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఇది మంచి జరుగుతుంది వారు చెప్పే మాట వల్ల మనకు అన్ని రకాలుగా కూడా మన కుటుంబం ఆర్థికంగా లాభపడుతుంది అని ఆలోచన చేస్తారు తప్ప మీరు 500 హామీలు 100 పేజీల మేనిఫెస్టోలు ఇచ్చి ఏదైనా పూర్తి స్థాయిలో అమలు చేస్తారని అడుగుతున్నాను అంచేతే నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిబద్ధత గల వ్యక్తి అవునా కాదా అనేది ఈ 30 నెలల్లో మనం బేరీజ్ చేసుకోవాలి చెప్పిన మాటలు అన్ని కూడా కాపాడాడా లేదా మేనిఫెస్టోలో అంశాలన్నీ అమలు చేశాడా లేదా అదేవిధంగా ఈరోజు అభివృద్ధికి మేనిఫెస్టోలో మనం చెప్పలేదు నాడు నేడు తీసుకొస్తామని చెప్పి ఈరోజు స్కూళ్ళ పరిస్థితి చూడండి గత సంవత్సరం మనం నాడు నేడు కింద చేపట్టి పూర్తి చేసిన స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా హాస్పిటల్లో నాడు నేడు కింద ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఈ విధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి అనేక రకాలుగా మనం ఈరోజు ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కరోనాతో 2 సంవత్సరాలు మనం కోలుకొని దెబ్బతిన్నా అవన్నీ కూడా అధిగమించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మన్ననలు పొందల్లా వారి కోరికలకు తగునట్లు ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు అనేది మీరందరూ కూడా గమనించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను ఎక్కడైనా మనం చూసామా ఒక ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు మరి ఇంకా ఎక్కువ సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి ఒక ప్రభుత్వం 51% పైన పోలిన ఓట్లలో మెజారిటీ ఓట్లను సాధించి 151 స్థానాలు తెచ్చిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కౌన్సిల్లో గ్యాలరీ ఎక్కి తన సభ్యులందరినీ అక్కడ ఉన్న చైర్మన్ శాసించే విధంగా చంద్రబాబు నాయుడు గ్యాలరీ ఎక్కాడంటే ఇంతకంటే సిగ్గుచేటి రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా ఈ భారతదేశంలో ఉండదని మీకు మనవి చేస్తా ఉన్నాను వారు గ్యాలరీ ఎక్కింది నిజంగా గిన్నీస్ బుక్ వాళ్ళు గమనిస్తే గిన్నీస్ బుక్ ఎక్కాల్సిందే కానీ ఏ ముఖ్యమంత్రి కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ ఆ విధంగా చేయలేదు అనేది చంద్రబాబు నాయుడు గమనించాలా వారి పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా గమనించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను ఆ విధంగా ఏ రోజు కూడా మన ముఖ్యమంత్రి గారు చేయలేదు అసలు శాసనమండలినే వారు మర్చిపోయారు మొన్న మోషన్ రాజు గారు శాసనమండలి అధ్యక్షులైనప్పుడు వచ్చే ఆ రోజు వారికి ఉంచి కొన్ని మాటలు మాట్లాడి అభినందించి అక్కడ ఉన్న మన శాసనమండలి సభ్యులను అభినందించి వెళ్ళారు తప్ప ఈ విధంగా మనం దాన్ని కూడా ఒక వేదికగా చేసుకొని మనం లబ్ధి పొందల్లా ఈ ప్రభుత్వాన్ని కూలదోసే విధంగా ఎన్ని అవకాశాలు అన్ని అవకాశాలు ఉపయోగించుకోవాలా అని చెప్పి వ్యవస్థలనే ఆయన
తన గుప్పెట్లో పెట్టుకోవాలి మరి వారికి కూడా ఆ వ్యవస్థల్లో ఎవరైతే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారో వాళ్ళైనా గాని సరైన ఆలోచన చేయాలా ఏదో ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని ఒక పార్టీని అడ్డం పెట్టుకొని మీరందరూ కూడా వ్యవస్థల్ని కూడా నాశనం చేస్తా ఉన్నారు ఆ విధంగా చేసేది చాలా దురదృష్టకరం అని చెప్పి నేను వారికి చంద్రబాబు నాయుడికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఏదైనా మీకు బలం ఉంది ప్రజల పెళ్ళు గెలు ఇంకోసారి అధికారం లేకుండా మేము ఉద్దం లేదు మేము సిద్ధంగా ఉన్నాం ప్రతిపక్షంలో కూర్చొని నీతో పనిచేసేదానికి ఆ అవకాశం ఉందా నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నన్ని రోజులు ఇందాక మన సుచరిత గారు చెప్పారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నన్ని రోజులు వారే ముఖ్యమంత్రిగా ఉంటారు తప్ప నీకు అవకాశం కూడా లేదు ఎందుకు ఈ విధంగా నువ్వు మా మనసు కోల్పోయి సహనం కోల్పోయి ప్రజల్ని కూడా తిట్టే పరిస్థితికి దిగజారుతా ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని ఏదేమైనా కూడా ఇదిగ చంపపెట్టు ఈరోజు కౌన్సిల్లో మనం మెజారిటీ సాధించి తిరిగి ఇక్కడ ఆ ప్రజా కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరగడానికి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చర్చించే విధంగా అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి మీకు వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్క సభ్యుడికి సభ్యురాలకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను।